హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను అసలు అక్షరాభ్యాసం అంటే ఏమిటి ఈ అక్షరాభ్యాసం ఎప్పుడు చేయాలి పిల్లలు ఏ వయస్సులో ఉన్నప్పుడు మనం అక్షరాభ్యాసం చేపించాలి అక్షరాభ్యాసం ఏ రోజున చెయ్యాలి ఎక్కడ చెయ్యాలి ఏ తిథులలో చెయ్యాలి అలాగే అక్షరాభ్యాసం చేసే పద్ధతి ఏమిటి విధులు ఏమిటి అలాగే పిల్లలకి అక్షరాభ్యాసం చేపించేటప్పుడు ఏ శ్లోకాలను చదివితే వారికి విద్యాభివృద్ధి కలుగుతుంది అలాగే మంచి బుద్ధి అలవడుతుంది అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే చెప్తానండి ఎవ్వరు కూడా ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అక్షరాభ్యాసం అంటే ఏమిటో తెలుసుకుందాం మన సాంప్రదాయంలో షోడస సంస్కారాలు అంటే పదహారు సంస్కారాలు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా గర్భాధానం శ్రీమంతం జాతక కర్మ నామకరణము అన్న చౌలం ఉపనయనం స్నాతకం వివాహం ఇలా మొదలగునవి అన్ని కూడా మనకి ఈ పదహారు సంస్కారాల్లోకి వస్తాయి ఈ అక్షరాభ్యాసం చేయించుకోవడం అనేది కూడా ఈ పదహారు సంస్కారాలు లో ఒకటన్నమాట సంస్కృతంలో అక్షర అంటే అక్షరాలు అన్నమాట అంటే మనకి తెలుగులో ఆలు ఇలు అని అభ్యాసం అంటే అభ్యసించడం అంటే రాయడం చదవడం ఈ రెండు కూడా మనకి అభ్యసించడంలోకి వస్తాయి అక్షరాభ్యాసం అంటే పిల్లలకి రాయడం చదవడం మొదలు పెట్టడం అంటే విద్యారంభం చేయడం అని అంటారు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం వల్ల విఘ్నేశ్వరుడు సరస్వతి అంటే చదువులకు అధిదేవతలైన దేవతల యొక్క అనుగ్రహం కలిగి పిల్లలు బాగా చదివి ఉన్నత స్థితికి చేరుకుంటారని శాస్త్రవచనం పిల్లలకు అక్షరాభ్యాసం ఏ వయసులో చేయించాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం బృహస్పతి స్మృతి అనుసరించి పిల్లలకు ఆరో నెల దాటిన నుండి కూడా అక్షరాభ్యాసాన్ని చేయించవచ్చు ఎందుకంటే ఆ వయసు నుండే పిల్లలకు వినడం గుర్తించడం గ్రహించడం అప్పటి నుండే వారికి మొదలవుతుంది వినడం అరవడం గ్రహించడమే కాదు కాకుండా పిల్లలు అక్షరాలను రాయడానికి చదవడానికి ప్రారంభం ఈ అక్షరాభ్యాసం అన్నమాట బృహస్పతి స్మృతి ప్రకారం మగపిల్లలకు అయితే ఆరవ నెల ఎనిమిదవ నెల పదవ నెల ఒకటవ సంవత్సరం ఇలా ఈ మాసంలో అంటే ఈ సరి సంఖ్యలో ఉన్న మాసాలలో మగపిల్లలకి అక్షరాభ్యాసం చేయించవచ్చు అదే ఆడపిల్లలకు అయితే ఏడవ నెల తొమ్మిదవ నెల ఇలా బేసి సంఖ్యలు ఉన్న మాసాలలో చేయించాలి వేద ప్రమాణం ప్రకారం యజ్ఞవల్క మహాముని పిల్లలకు ఐదవ సంవత్సరం ఏడవ సంవత్సరం అక్షరాభ్యాసం చేయించాలని చెప్పారు ఐదవ సంవత్సరంలో పిల్లలకి ముఖ్యంగా చౌలం చేయించాలి అంటే పుట్టు వెంట్రుకలను తీపిచ్చాలి ఆ తరువాతే అక్షరాభ్యాసం చేపించాలని అంటారు శాస్త్ర ప్రకారం పిల్లలకి ఐదవ సంవత్సరం ఐదవ నెల ఐదవ రోజు చేయించాలి కానీ మనం ఇప్పుడు ఉన్న ఆధునిక కాలంలో ఐదవ సంవత్సరం కంటే మూడవ సంవత్సరంలోనే అక్షరాభ్యాసాన్ని చేపిస్తున్నారు వశిష్ట స్మృతి ప్రకారం తేజోవంతమైన పిల్లలకు మూడవ సంవత్సరంలోనే అక్షరాభ్యాసం చేయించవచ్చు అంటే చౌలం పూర్తి అయిన తరువాత పిల్లలకు అక్షరాభ్యాసాన్ని చేయించవచ్చు అని చెప్పారు ఇప్పుడు అక్షరాభ్యాసం ఎక్కడ చేయాలి అనే విషయాన్ని తెలుసు శాస్త్రాలు వేదాలు ప్రకారం ఎటువంటి సంస్కారాలైనా కూడా మన ఇంట్లోనే చేయాలని చెప్పారు ఎందుకంటే మన ఇల్లే మన దేవాలయము కాబట్టి ఒకవేళ మనకి ఇంట్లో చేయడం కుదరకపోతే అప్పుడు అక్షరాభ్యాసాన్ని బాసర సరస్వతీదేవి దేవి యొక్క ఆలయంలో కానీ లేదు అంటే మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఆలయంలో కానీ అక్షరాభ్యాసాన్ని చేయించుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా మనం ఇటువంటి వేడుకలను శ్రద్ధగా మంచి మనస్సుతో ఆనందంగా నిర్వహించుకోవాలి అప్పుడే మంచిది ఇలా ఉండి మనం ఈ కార్యక్రమాలను మనం ఎక్కడ చేయించుకున్నా కూడా మంచి ఫలితాలే కలుగుతాయి అక్షరాభ్యాసం ఏ సమయంలో చేయ అని అంటే మనకి సంవత్సరంలో రెండు కాలాలు ఉంటాయి అవి ఏమిటి అంటే ఉత్తరాయణ పుణ్యకాలం దక్షిణాయన పుణ్యకాలం పిల్లలకు అక్షరాభ్యాసం ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మంచి తిథిను చూసుకుని ఈ కార్యక్రమాన్ని మీరు నిర్వహించుకోవచ్చు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించదలుచుకున్న వారు ముఖ్యంగా మనకి మాఘమాసంలో వచ్చే వసంత పంచమి రోజు పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది ఎందుకంటే ఈ రోజే చదువుల తల్లి అయిన సరస్వతీదేవి జన్మించిన దినముగా కూడా చెప్పుకుంటారు అయితే ఈ రోజున కుదరకపోతే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు ఒకవేళ మీరు వసంత పంచమి రోజు కనుక పిల్లలకు అక్షరాభ్యాసం చేయించతలుచుకుంటే ఆ రోజున మీరు వర్జం కానీ దుర్ముహూర్తం కానీ ఇలా ఏ ముహూర్తాలు కూడా చూసుకోవలసిన అవసరం లేకుండా మీరు మీ పిల్లలకు నిరభ్యంతరంగా ఆ రోజంతా కూడా అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు ఆ రోజు అంతా కూడా అక్షరాభ్యాసం చేయించుకోవడానికి మంచిది ఒకవేళ మీ పిల్లలకు మూడో సంవత్సరమును దక్షిణాయనంలో కనుక వస్తే అప్పుడు మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుటకు అర్హత వచ్చిన దినముగా భావించి మీరు ఈ దక్షిణాయనంలోనే మంచి గడియలు చూసుకుని మంచి ముహూర్తం చూసుకుని మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు ఈ కార్యక్రమం కోసం మీ పంతులు గారి దగ్గర ముహూర్తం పెట్టించుకుని ఈ దక్షిణాయనంలో ఏ రోజున మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకుంటే మంచిదో దాన్ని బట్టి మీరు ఈ కార్యక్రమం అనేది చేసుకోవచ్చు అక్షరాభ్యాసం చేయించుకోవడానికి ఒకవేళ మీరు మీ పిల్లలకు వయసుతో సంబంధం లేకుండా అలాగే ముహూర్తం చూసుకోకుండా ఎప్పుడు అక్షరాభ్యాసం చేయించుకోవాలి అని అంటే మనకి నవరాత్రులలో వచ్చే పంచమీ తిథి రోజు మనం అక్షరాభ్యాసాన్ని చేయించుకోవచ్చు లేదు అంటే మూలా నక్షత్రం ఉన్న రోజు మనం పిల్లలకి అక్షరాభ్యాసాన్ని నిర్వహించుకోవచ్చు ఇంకా ఈ రోజుల్లోనే కాకుండా పౌర్ణమి గురు పౌర్ణమి ఉగాది ఇలా మంచి తిథులు ఉన్న రోజుల్లో కూడా మీరు పిల్లలకు అక్షరాభ్యాసాన్ని చేయించుకోవచ్చు అక్షరాభ్యాసం ఎప్పుడు నిర్వహించకూడదు అని అంటే గురు శుక్ర మూఢాలు ఉన్నప్పుడు అక్షరాభ్యాసాన్ని చేయకూడదు ఇప్పుడు అక్షరాభ్యాసానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటో తెలుసుకుందామండి పసుపు కుంకుమ గంధం అక్షింతలు అగరబత్తులు బియ్యం కొబ్బరికాయలు తమలపాకులు అరటి పళ్ళు పండ్లు వక్కలు చిల్లర నాణేలు తెలుపు రంగు పువ్వులు రెండు పువ్వుల మాలలు తాంబూలం మనం పూజకు ఉపయోగించే ఉద్దర్ని కలసం చెంబు గంట హారతి ఇచ్చే పళ్ళెం ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలండి అలాగే దీపపు కుందులు మనకి పూజకి ఏవైతే ఉపయోగపడతాయో అవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి అలాగే పలక బలపం ఇవి కూడా మనం పూజ కోసం సిద్ధం చేసుకోవాలండి ఒకవేళ మీరు పిల్లలకి పలక పుస్తకాలు ఇవన్నీ కూడా పంచిపెట్టాలి అని అనుకుంటే ఐదు సంఖ్యలో కానీ ఏడు సంఖ్యలో కానీ తొమ్మిది సంఖ్యలో కానీ తీసుకోవాలండి ఇంకా పాయసాన్నం కానీ క్షీరాన్నం కానీ మనం సిద్ధం చేసుకుని పెట్టుకోవాలండి అక్షరాభ్యాసం చేయించుకునే రోజు పూజ కోసం వీటినైతే మనం సిద్ధం చేసుకుని పెట్టుకోవాలండి ఇప్పుడు అక్షరాభ్యాసం ఎలా చేయాలి వాటి విధుల గురించి తెలుసుకుందాం ముందుగా అక్షరాభ్యాసం చేయించే రోజు పిల్లలకు తల స్నానం చేయించి కొత్త బట్టలను వేయాలి తెలుపు రంగు బట్టలను వేస్తే మంచిది ఇంట్లో అక్షరాభ్యాసం చేయించాలనుకునే వారు ముందుగా ఇంట్లో నిత్య దీపారాధన నిత్య పూజ చేసుకుని సంకల్పం చెప్పుకుని ఆ తర్వాత పసుపు గణపతిని తయారు చేసుకుని పసుపు గణపతికి పూజ చేసుకుని ఆ తర్వాత సరస్వతీదేవిని పూజించాలి అమ్మవారిని సోపచారాలతో పూజించాలి అష్టోత్తర సతనామావళి అన్నీ కూడా చదువుకోవాలి ఆ తర్వాత పలకపైన కానీ లేదు అంటే టవల్ పైన కానీ లేదు అంటే ఏదైనా ఒక ప్లేట్లో కానీ బియ్యాన్ని పోసి ఆ తర్వాత మీకు ఉన్న ఆనవాయితీని ప్రకారం పిల్లవాడిని లేదా పిల్లని తండ్రి వడిలో కాని తాత వడిలో కాని గురువు వడిలో కానీ కూర్చోబెట్టి ఆ తర్వాత బియ్యం పైన రెండు అడ్డగీతలను కీసి మూడు భాగాలుగా విభజించాలి పై భాగంలో స్త్రీ అని రాసి దాని కింద అంటే మొదటి భాగంలోనే ఓం అనే బీజాక్షరాన్ని పిల్లల చేత మనం చెయ్యి పట్టుకుని రాయిపించాలి ఇది మహాప్రణవం మధ్య భాగంలో నమశివాయా అని రాయాలి ఇక చివరి భాగంలో అంటే కింద భాగంలో సిద్ధం నమహ అని రాయాలి ఇలా మనం అక్షరాభ్యాసం చేయించే పిల్లలతో మూడు సార్లు బియ్యం పైన ఓం నమ శివాయ సిద్ధం నమ అని మూడు సార్లు అయితే మనం పిల్లల చేత రాయించాల్సి ఉంటుందండి మనం అక్షరాభ్యాసం చేయించేటప్పుడు పిల్లల చేత ఈ మంత్రాన్ని ఎందుకు రాయిస్తాము అని అంటే విద్యాది దేవత సరస్వతీ దేవియే అయినా మనకి శివుడు జ్ఞానస్వరూపుడు కాబట్టి అన్ని అక్షరాలు కూడా ఆయన నుండి ఉద్భవించాయి కాబట్టి అందుకనే ఆయన నామాన్ని మనం పిల్లల చేత ముందుగా అక్షరాభ్యాసం చేయించేటప్పుడు రాయిస్తామన్నమాట అందుకే అక్షరాభ్యాసం చేయించే రోజు పిల్లల చేత ఈ మంత్రాన్ని రాయిస్తాము చదివిస్తాము కూడా ఆ తరువాత మనం పిల్లలకు అక్షరాభ్యాసం చేయించే పలకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పుస్తకం ఉంటే పుస్తకానికి కూడా పసుపు పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూజలు పెట్టుకుని వీటికి పసుపు కుంకుమలతో పిల్లల చేత పూజ చేయించాలి ఆ తరువాత పలక పైన కూడా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని రాసి పిల్లల చేత మనం రాయిపిచ్చాలి ఆ తర్వాత మనం పిల్లలకి ఆలు ఈలు ఇవి రాయించి రుద్ధించవచ్చు ఆ తర్వాత హైగ్రీవుడికి దక్షిణామూర్తికి దత్తాత్రేయ స్వామి వారికి ప్రార్థన చేయించాలి ఆ తర్వాత మనం పిల్లలకి పుస్తకాలు పెన్నులు పలకలు ఇవన్నీ కూడా పంచిపెట్టాలి ఈ విధంగా పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే విద్యకు అధిదేవతలైన విఘ్నేశ్వరుడు దేవి మేధా దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామివారు మొదలగు వారి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి ఆ పిల్లలు ఉన్నత స్థితికి వస్తారని ప్రతీ పిల్లలకు అక్షరాభ్యాసం పూర్తయిన తరువాత నుండి ప్రతి రోజు కూడా ఈ శ్లోకాలను పఠిస్తే వారికి చాలా మంచి ఈ శ్లోకాలు పఠించడం వల్ల పిల్లలకు మేధస్సు పెరిగి మంచి వృత్తిలోకి వస్తారు అంతేనండి చూసారు కదా అక్షరాభ్యాసం పిల్లలకి ఏ సమయంలో చేయించాలి ఎప్పుడు చేయించాలో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి